హాయ్ గైజ్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మనం రివ్యూ చేసే ఒక కొత్త స్కూటర్ హీరో డెస్టినీ 125 ఎక్స్ టెక్. సో ఇంతకుముందు మీరు ఆల్రెడీ డెస్టినీ 125 చూసుంటారు, బట్ ఇదేంటంటే కొత్త ఇంకొక ఫీచర్ తోడు వచ్చింది ఎక్స్ టెక్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు బ్లూటూత్ ఉంది. అండ్ ఈ స్కూటర్ ఉంది కదా, మీకు మార్కెట్లో కాంపిటీషన్తో చూసుకున్నా కూడా మీకు యాక్సెస్ కానీ యాక్టివా వీటితో డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. సో ఈ స్కూటర్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అంటే, ఇప్పుడు హీరో నుంచి మీరు ఏవైతే ఫీచర్స్ చూస్తున్నారో వేరే కంపెనీస్ నుంచి దీనికి మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా కానీ మన వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాట్ ఆఫ్ న్యూ కంటెంట్ ముందు ముందు వస్తూనే ఉంటుంది. అవన్నీ కూడా మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఎస్, హీరో డెస్టినీ ఎక్స్టెక్ 125. సో ఎక్స్టెక్ అన్నా కానీ మనకి నేమ్ అనేది కొత్తగా విన్నట్టుంది కదా. సో బేసిక్గా దీంట్లో ఏంటంటే ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ అయింది, అదేంటంటే బ్లూటూత్. ఇంకోటి ఏంటంటే డిజైన్ కూడా ఇప్పుడు కొంచెం రెట్రో క్లాసిక్ డిజైన్ తీసుకొచ్చిండు. మీకు ఇక్కడ క్రోమ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, సో బాడీలో లైక్ చాలా పార్ట్స్లో కూడా మీకు క్రోమ్ అనేది ఉందన్నమాట. సో ఈ దీంట్లో మనకి జనరలీ ఈ డెస్టినీ 125 ఎక్స్టెక్లో 3 ట్రిమ్స్ ఉంటాయి. సో మనం చేసేది ఎక్స్టెక్ లైక్ టాప్ది. అయితే ఇప్పుడు ఈ బ్లూటూత్ వల్ల మనకేంటి బెనిఫిట్ అని అంటే, ఒకవేళ మన ఫోన్ని మనం ఈ స్కూటర్తోటి మనం పేర్ చేసుకున్నాం అనుకోండి, మీకు వచ్చే మిస్ కాల్స్ కానీ లేకుంటే కాల్ ఏమైనా వచ్చినా కానీ మెసేజ్ ఏమైనా వచ్చినా కానీ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే అవుతాయి. నేను అవి నేను చూపిస్తాను. సో బ్లూటూత్ వల్ల అలాంటి ఫీచర్ అయితే ఉంది. అండ్ బేసిక్గా మీ ఫోన్లోకి యాప్ వేసుకోవాలి, యాప్ వేసుకుంటే మీకు దీని డీటెయిల్స్ అన్నీ అక్కడ తెలుస్తాయి అన్నమాట. అండ్ ఇది కాకుండా మీరు ఈ హీరో డెస్టినీలో, అంటే హీరో డెస్టినీ అని కాదు, జనరల్గా ఏ స్కూటర్స్ తీసుకున్నా కానీ వాళ్ళది ఎక్సెన్స్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ మీరు చూసుంటారు. సో ఈ ఎక్సెన్స్ ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ హీరో వాళ్ళది. సో దీంట్లో కొన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళ BS6 అన్నీ చేంజ్ అయిపోయినాయో అప్పటి నుంచి దీనిలో కొన్ని సెన్సర్స్ యాడ్ అయినాయి. ఆ సెన్సర్స్ అనేది మొత్తం కూడా మనం రైడ్ చేస్తాం కదా, ఆ రైడింగ్ మీద టోటల్ బేస్ అయ్యి పనిచేస్తుంది అనమాట. సో సింపుల్గా నేను మీకు ఆ సెన్సర్ నేమ్స్ కాకుండా కానీ ఎలాంటి విధంగా పనిచేస్తా చెప్తాను. ఒకటి ఏంటంటే బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అంటాం. అంటే సపోజ్ స్కూటీ కింద పడిపోయింది అనుకోండి, మీకు తెలియకుండా కింద పడిపోతే ఇంజన్ అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి సైడ్ స్టాండ్ సెన్సర్ ఉంటుంది. సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ ఆన్ అవ్వదు. ఒకవేళ రన్నింగ్లో ఒకవేళ బై మిస్టేక్లో తగిలి ఆన్ అయినా కానీ ఆఫ్ అయిపోతుంది. ఇంకొకటి ఇంజన్ టెంపరేచర్ది, ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా దాని టెంపరేచర్. ఒకవేళ సపోజ్ ఈ స్కూటర్ని మీరు కోల్డ్ కండిషన్స్ ఏమైనా తీసుకెళ్ళారు అనుకోండి, మీకు అక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ సరిగా బర్న్ కాదు, ఇంజన్ ఆయిల్ కొంచెం కూల్ ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా సెట్ చేయాలనేది అదొక సెన్సర్ ఉంటుంది. ఆక్సిజన్ సెన్సర్ ఉంటుంది. ఆక్సిజన్ సెన్సర్ మీకు తెలిసిందే కదా, లైక్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్కి హెల్ప్ అయ్యేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆప్టిమమ్ లైక్ ఒక కంబషన్ జరగడం కోసం ఇవన్నీ యూజ్ అవుతాయి. మళ్ళీ ఎయిర్ ఇంటేక్ టెంపరేచర్ కూడా ఒక సెన్సర్ ఉంటుంది. అంటే ఇలాంటి సెన్సర్స్ అన్నిటితోటి కూడా టోటల్గా మనకి రైడ్ ఉంటుంది కదా, రైడ్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకోటి మీకు థ్రాటిల్ సెన్సార్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎంత థ్రాటిల్ ఇస్తున్నారో మీ థ్రాటిల్ ఇచ్చిన ఇన్పుట్కి కరెక్ట్ పవర్ వస్తుందా లేదా. ఒకవేళ తక్కువ వస్తుంది అంటే మీకు మాకు మళ్ళీ లోపల నుంచి లైక్ లోపల సిస్టమ్ అనేది చేంజ్ అయిపోయి మళ్ళీ పవర్ అనేది ఎక్కువస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా క్రాంక్ సెన్సార్ కూడా ఉంటుంది. కరెక్ట్గా మీకు లోపల క్రాంక్ అనేది లైక్ సిస్టమ్ అనేది కరెక్ట్గా రొటేట్ అవుతుందా లేదా అది కూడా చూస్తుంది. లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ లైట్ అని వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సెన్సార్. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఇప్పుడు ఇన్ని సెన్సార్ చెప్పినా కదా, ఇవన్నిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఇక్కడ లైట్ అనేది వచ్చేస్తుంది. సో దాంతో మీరు షోరూమ్కి వెళ్ళిపోయిన అనుకోండి, మీకు OBD డైరెక్ట్గా డయాగ్నోస్టిక్ టూల్ కనెక్ట్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో ఇంత టెక్నాలజీ దీంట్లో ఉంది. చూడడానికి మాత్రం సింపుల్ ఒక స్కూటర్ లాగానే ఉంటుంది, కానీ ఇంత టెక్నాలజీ దీని లోపల ఉంది. సో ఇప్పుడు అసలు ఈ డెస్టినీ 125 ఎక్స్టెక్ ఉంది కదా, దీంట్లో అసలు మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది అన్నీ కూడా ఫస్ట్ పర్సన్ వ్యూలో చూపిస్తా. లెట్స్ సీ. అండ్ దిస్ ఈజ్ ద ఆల్ న్యూ హీరో డెస్టినీ ఎక్స్టెక్ 125. సో డిజైన్ వైజ్ మీరు లుక్స్ కానీ ఏమైనా చూస్తున్నారా, ఈ కలర్ పర్టికులర్గా ఈ నెక్సస్ బ్లూ అనే కలర్ చూడడానికి చాలా లైక్ సూపర్ కనబడుతుంది. అంటే లైక్ పబ్లిక్ అట్రాక్షన్ బాగుంది, చూడడానికి కూడా బాగుంది. అండ్ మీరు స్కూటర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని చేంజెస్ అనేవి ఉందన్నమాట. సో మీకు మెయిన్ చేంజ్ ఒకవేళ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు రియర్ బ్యాక్ రెస్ట్ అనేది వచ్చింది దీనికి. సో అలాంటిది జనరలీ ఇలాంటి స్కూటర్స్ దేంట్లో కూడా అలాంటిది లేదు. సో ఫీచర్స్కి వెళ్ళిపోయే ముందు మెయిన్గా మనం ఇంజన్ దగ్గర చూసుకుంటే ఇది బేసికలీ 125 సీసీ. 125 అంటే టెక్నికల్గా 124.6 సీసీ. సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్ ఇది. సో మీకు పవర్ కూడా చూసుకుంటే 9 BHP పవర్ వస్తుంది అండ్ 10.4 Nm టార్క్ ఉంటుంది. సో ఈ పవర్ దీనికి ఎలా అంటే, ఇది టోటల్ మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మీకు ఈ 125 సీసీలో ఈ స్కూటర్ నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన. సో ఎట్లా ఉందంటే పవర్ అనేది చాలా లైక్ థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడల్లా ఎవ్రీ టైం పుల్ చేస్తుంది. లైక్ ఓల్డర్ స్కూటర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది.
అండ్ ఇక్కడ ఈ స్కూటర్లో మీరు ఒక స్టిక్కర్ కనబడుతుంది కదా, i3s అని. సో బేసికలీ ఈ i3s అంటే ఏంటంటే, అంటే మీరు ట్రాఫిక్లో సపోజ్ ఆగిండి అనుకోండి, ఒక 3 సెకండ్స్ కాగానే ఇది సెన్స్ చేసుకొని మనం ట్రాఫిక్లో ఉన్నామని అది సెన్స్ చేసిన తర్వాత స్కూటర్ అనేది ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మనం థ్రాటిల్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఈ ప్లేస్లో ఏమవుతుందంటే మీకు ఫ్యూయల్ ఎకనామీ అనేది ఎక్కువ వస్తుంది, లైక్ ఫ్యూయల్ సేవింగ్ అనేది అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ డిజైన్కి వచ్చేస్తే, ఫ్రంట్ ఈ ఎల్ఈడి టోటల్ ఇదంతా కూడా ఎల్ఈడి, మొత్తం చూడడానికి కొంచెం రెట్రో డిజైన్ క్లాసిక్ ఉంది. అండ్ ఇక్కడ క్రోమ్ మిర్రర్స్, మిర్రర్స్ కూడా బాగున్నాయి. అంటే మీకు విజన్ ఏదైతుందో లైక్ టోటల్ మంచిగా వైడ్గా ఉంది, క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఈ కింద సెక్షన్లో వచ్చేస్తే ఇండికేటర్స్ అనేది ఈ ప్లేస్లో వచ్చాయి. అండ్ దిస్ ఇస్ ఆల్ క్రోమ్ పార్ట్. అండ్ వీల్స్ దగ్గరకు వచ్చేస్తే మీకు ఈ స్కూటర్లో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మీకు 10-inch వీల్స్ వస్తున్నాయి, అది కూడా మీకు 100/90 సెక్షన్. సో మీకు ఫ్రంట్ ఎలాంటి టైర్ ప్రొఫైల్ ఉందో రియర్ కూడా సేమ్ అదే విధంగా ఉంది, కానీ దీంట్లో డిస్క్ బ్రేక్స్ లేదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డ్రమ్ బ్రేక్స్. అయితే ఇక్కడ మీకు బెనిఫిట్ ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ ఒకటి తక్కువ, అండ్ ఇంకోటి లైక్ సడన్ స్టాపేజ్ అనేది ఉండదు. సో లీనియర్గా రెండు కలిపి యూజ్ చేస్తే మాత్రం మీకు బ్రేకింగ్ లైక్ డిస్టెన్స్ ఉంటుంది కదా, చాలా తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఫ్లోర్ బోర్డ్ కూడా కంఫర్టబుల్ ఉంది, నేను ఆల్రెడీ కూర్చొని చూసిన. మీరు క్లియర్గా ఇక్కడ ఈ పార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంది. సో ఇలాంటి స్పేస్ ఇంతకుముందు చాలా తక్కువ స్కూటర్స్లు ఉండేది. ఇంత ప్లేస్ ఉంది కదా, దీంట్లో మీరు మామూలుగా వాటర్ బాటిల్స్ కానీ లేక మీ మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకోటి బెస్ట్ పార్ట్, యూఎస్బి ఛార్జింగ్ ఇక్కడనే వచ్చింది దీనికి. సో కింద ఉంది కదా ఈ ప్లేస్లో. అండ్ ఇది కాకుండా ఇక్కడ మీకు ఒక ఎంటీ స్లాట్ ఉంది, ఇక్కడ కాల్స్ మీకు 12 వోల్ట్స్ సాకెట్ కూడా మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్కి మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి ఇదే. మామూలుగా ఇలాంటి స్కూటర్స్ ఏంటంటే మనకు ఫ్యామిలీ పర్పస్ కానీ లైక్ హౌస్ హోల్డ్ యూటిలిటీ పర్పస్కి వాడుతుంటాం కదా. సో మనకి ఏ విధంగా అవసరం ఉందో లైక్ మన నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా ఈ స్కూటర్ డిజైన్ అనేది ఉంది. మోర్ ఓవర్ సీట్ కూడా చాలా వైడ్ ఉంది, అంటే ఈ ప్లస్ లైక్ ఉంది కదా, ఈ కంఫర్ట్ చాలా బాగుంది. రియర్ కూర్చున్న వాళ్ళకి బెనిఫిట్ ఈ రియర్ బ్యాక్ రెస్ట్ అనమాట. ఇది కూడా బాగుంది, వెనకాల ఎవరైనా కానీ కూర్చున్నా కూడా వాళ్ళకి ఒక చిన్న బ్యాక్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఈ స్కూటర్లో లైక్ స్పెషల్ థింగ్ అనే అలాంటిది అయితే వేరే ఏ స్కూటర్లో కూడా లేదు. అండ్ ఈ సస్పెన్షన్ ఉంది కదా, ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, రియర్ ఏమో మీకు యూనిషాక్స్ విత్ హైడ్రాలిక్ డాంపర్ వస్తుంది. సో సస్పెన్షన్ నేను ఇందాక సిటీలో రైడ్ చేసినప్పుడు చూసిన చాలా మంచిగా వర్క్ చేసింది, అంటే బంప్స్ కూడా చాలా మంచిగా తీసుకుంటుంది. సో మీకు లైక్ అన్ ఈవెన్ రోడ్స్లో అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమైతే అనిపించలేదు. అండ్ ఇక్కడ మీకు ఫుట్ పెగ్స్ ఉన్నాయి, ఫుట్ పెగ్స్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm. అండ్ దీని బాడీ వెయిట్ ఏమో మీకు 114 kgs వస్తుంది. సో వెయిట్ కూడా మనకేం తెలియట్లేదు. బేసిక్గా ఈ స్కూటర్ ఏంటంటే ఫ్లిక్ చేయడానికి ఈజీ ఉంది, చూడడానికి మీకు కొంచెం హెవీ కనబడుతుంది కదా, బట్ రైడింగ్ చేస్తే మాత్రం అసలు ఏం తెలుస్తలేదు. అండ్ ఈ ప్లేస్లో మీకు చిన్న హుక్ వచ్చింది, ఇక్కడ ఒక హుక్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక హుక్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్లో చూస్తే ఎగ్జాస్ట్ అనేది డిజైన్ ఉంది కదా, డిజైన్ కొంచెం సంథింగ్ లైక్ బ్యారెల్ లాగా కనబడుతుంది. సో కొత్త డిజైనే. అండ్ రియర్ సెక్షన్ టెయిల్ ల్యాంప్, ఇది కూడా హాలోజన్ యూనిట్, ఇండికేటర్స్. అండ్ ఇక్కడ సైడ్ ఏమో మీకు కిక్ రాడ్ దీనికి ఉంది ఇప్పటికీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కిక్ రాడ్ అండ్ సెంటర్ స్టాండ్ ఉంది, ఇంకోటి సైడ్ స్టాండ్. సో సైడ్ స్టాండ్కి దీనికి కట్ ఆఫ్ కూడా ఉంది అనమాట. అండ్ ఇప్పుడు మనం సీట్ ఓపెన్ చేయాలంటే ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ మీకు కనబడే ఈ ఉంది కదా, ఇది మల్టీ ఫంక్షనల్ కీ అనమాట. ఒకటే దాంతో మీరు లాక్ అన్లాక్ చేయొచ్చు, ప్లస్ మీకు ఫ్యూయల్ లిడ్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు, అండ్ ఇంకోటి సీట్ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫ్యూయల్ లిడ్ అని చూద్దాం. సో ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలంటే క్లిక్ చేసి రైట్ సైడ్ అంటే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ. సో దీంట్లో మనకి 5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో మీకు ఎక్స్టర్నల్ లిడ్ కాబట్టి మీకు ఇంకా ఫ్యూయల్ది టెన్షన్ ఏమి ఉండదు. లైక్ ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈజీగా అక్కడ ఒక క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, ఫ్యూయల్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ సీట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీరు నార్మల్గానే లెఫ్ట్ సైడ్ అంటే మీకు సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి సీట్. సో స్టోరేజ్ స్పేస్ కూడా బాగుంది, ఇక్కడ ఒక లైట్ కూడా వచ్చింది దీనికి. దీంట్లో మనకి ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది. సో లగేజ్ స్పేస్ అయితే ఓకే, డీసెంట్ వైజ్ ఉంది. అండ్ లెట్స్ క్లోజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనము మెయిన్ ఈ క్లస్టర్ ఉంటుంది కదా, ఈ క్లస్టర్ని చూద్దాం. అండ్ ఇప్పుడు నేను స్కూటర్ మీద కూర్చున్నాను, ఇప్పుడు నా ఫూట్ ఏరియా చూడండి. నార్మల్గా కూర్చున్నప్పుడు కూడా నాకు ఇంత ప్లేస్ ఉంది. సో మీకు ఇక్కడ లెగ్ స్పేస్ బాగానే ఉంది. అండ్ మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ ఉందో దీంట్లో మీకు బ్లూటూత్ ఫంక్షన్ వస్తుంది. సో ఈ బ్లూటూత్ ఫంక్షన్స్ ఇది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు స్పీడోమీటర్, ఇక్కడ 3 బటన్ అండ్ సెట్ బటన్. సో ఇది ఒకసారి ఆన్ చేద్దాము. సో ఆన్ చేయగానే ఇలాంటి మనకు ఒక స్వైప్ అప్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూస్తాను. ఫస్ట్ మెయిన్ కనబడేది మనకి ఇక్కడ ఫ్యూయల్ గేజ్, టైమ్,
అండ్ ఇక్కడ మోడ్ అని ఉంది కదా, ఇది చేంజ్ చేసినప్పుడు ఒడోమీటర్, ట్రిప్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, సో ఇలాంటిది వస్తుంది. సో ఈ స్కూటర్ మనకి ఫ్యూయల్ ఎకనామీ కూడా చూసుకుంటే 40-50 మధ్యలో వస్తుంది. బేసిక్గా ఈ సెన్సార్స్ నేను ఇందాక చెప్పాను కదా, అవన్నీ సెన్సార్స్ కూడా మీకు ఫ్యూయల్ ఎకనామీలో కూడా కొంచెం మీకు మంచి ఎక్కువ వచ్చేటట్టు చూస్తుంది అనమాట. అండ్ దీంట్లోనే ఈ ప్లేస్లో మనకి ఈ బ్లూటూత్ ఫంక్షన్స్ వస్తాయి, నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ మీకు కాల్ అలర్ట్, లైక్ మెసేజ్, మిస్ కాల్ అలర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంటుంది. సో ఇన్ కేసు మీరు కంటెంట్ ఉన్నారనుకోండి, మీకు ఇక్కడ సింబల్ అనేది తెలిసిపోతే దాంతో మీరు మీ ఫోన్ అనేది చూసుకోవచ్చు మీకు మన అలర్ట్స్ వచ్చాయా లేదా అనేది. అండ్ ఇక్కడ కనబడేది ఇది i3 seconds, సో ఇది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేసు ఆన్ ఉందనుకోండి, మీరు సిటీలో ట్రాఫిక్ లాగినప్పుడు ఆటోమేటిక్గా ఒక 3 seconds కానీ స్కూటర్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ మనం జస్ట్ ఇలా థ్రాటిల్ ఇవ్వగానే స్కూటర్ ఆన్ అవుతుంది. ఇది i3 seconds అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, సో ఈ మూడు కూడా టోటల్ దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఉంది. అండ్ ఇది మీకు టర్న్ సిగ్నల్స్, హార్న్, అండ్ ఇక్కడ కూడా బార్ ఎండ్లో కూడా మీకు క్రోమ్ వచ్చినాయి. సో యా, చూడడానికి ఏంటంటే కొంచెం క్లాసిక్ ఆ ఫీల్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఇప్పుడు మనం ఈ స్కూటర్ది ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం. అండ్ ఎస్, ఫీచర్స్ అయితే చూశారు కదా, సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ స్కూటర్లో ఉన్నాయి. అంటే మెయిన్గా సెన్సార్స్ అయితే దీనిలో చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు అందరూ ప్రైస్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో ఈ స్కూటర్ ప్రైస్ వచ్చేసరికి 80,000 rupees ఎక్స్ షోరూమ్ ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ గురించి మీరు డీటెయిల్స్ నియరెస్ట్ డీలర్షిప్లో కనుక్కోండి. అండ్ ఈ స్కూటర్ది మనకి మెయిన్ బెనిఫిట్స్ కూడా ఏమొస్తున్నాయంటే, ఈ హీరో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సర్వీస్ సెంటర్స్ అనేది ఆల్ ఓవర్ ద ఇండియా మనకి ఎవ్రీ ప్లేస్లో ఉంది, లైక్ ఎవ్రీ సిటీ, ఎవ్రీ టౌన్, ఎవ్రీ దగ్గర మనకి లైక్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నియర్స్ట్ సర్వీస్కి వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఈ స్కూటర్ కొంటే ఏంటంటే మనకి 5 years వరకు సర్వీస్ వారంటీ వస్తుంది. సో మనకి ఇంకా సర్వీస్ గురించి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సో హీరో విన్ అయ్యేది కూడా ఇక్కడే, ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ అనేది చాలా పెద్దది ఇండియాలో. అండ్ ఈ స్కూటర్ ఇప్పుడు లైక్ ఎవరు కొనుక్కోవచ్చు ఏంటంటే, ఇది మెయిన్లీ ఫర్ లైక్ ఫ్యామిలీ పర్పస్ కానీ లైక్ హౌస్ హోల్డ్ యూటిలిటీస్ కోసం వాడుకోవాలి, అలాంటి వాళ్ళకి లైక్ ఆ పవర్ కూడా కావాలనుకుంటారు కదా, సో వాళ్ళకి లైక్ ఈ 125 cc స్కూటర్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదైతే మనకి హీరో డెస్టినీ 125 ఎక్స్టెక్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. సో యా, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తుంటాను. అండ్ అప్డేట్స్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.